ఓకేనా? ఓకే సార్. ఓకే మీడియా మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా చేతిలో లేదు, అనివార్యమైన కారణాల వల్ల ఆలస్యమైంది. డీజీపీ గారు కూడా వేరొక ఎమర్జెన్సీ సమావేశం ఉండటం చేత కొంత ఆలస్యంగా వచ్చిండ్రు ఇక్కడికి. ఇవాళ మేము ప్రధానంగా డీజీపీ గారికి చెప్పింది ఏంటంటే ధర్నా చౌక్ను యథాతథంగా కొనసాగించండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అఖిల పక్ష సమావేశంలో చర్చించండి, కానీ ధర్నా చౌక్ను మూసివేయవద్దని వారికి మేము విజ్ఞప్తి చేసినాం. ప్రధానంగా అందరం చెప్పిన మాటల సారాంశం ఏంటంటే ధర్నా చౌక్ ఉండాలి. అనేక వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? అది సాధ్యమయ్యే పని కానే కాదు. దాంతో లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి, కానీ అసలు సమస్య పరిష్కారం కానే కాదు అనే మాట కూడా చెప్పినాం. వారికి ఇంకో మాట ఏం చెప్పినంటే చాలామంది సమాజం నుంచి ఒక సహాయం కోరి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు ఈ ధర్నా చౌక్ అయితే చాలా సహాయంగా ఉంటుంది అనే మాట మేము అక్కడ చెప్పటం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ 15 లోపు ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందనే మాట కూడా వారికి మేము విన్నవించుకున్నాం. ఎందుకంటే 15 నాడు మేము చెలో ధర్నా చౌక్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ఆ విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం వైపు నుంచి చొరవ ప్రదర్శించాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. వారు మాతో అన్నది ఏంటంటే ఈ విషయం నేను ఒక్కనే నిర్ణయం తీసుకోలేను, మిగతా పోలీసు అధికారులతో నేను మాట్లాడవలసి ఉంటుంది, తప్పకుండా వారితో మాట్లాడతాను అని అన్నారు. మాట్లాడండి, కానీ నిర్ణయం ఏదైనా 15 లోపు తీసుకోవాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేసినాం. తప్పకుండా ఆలోపే ఒక నిర్ణయం తీసుకుంటామనే మాట, ఒక విశ్వాసం మాకు వారు కల్పించారు. ఆ ఆశతో ఉన్నాం. అయినా కానీ మేము మా మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన నిరసన కార్యక్రమాలు సానుకూల నిర్ణయం వచ్చేదాకా కొనసాగుతూ ఉంటాయి, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. మొట్టమొదటగా మేము చెప్పదలిచింది ఏంటంటే రేపు ఉదయం 9:30 గన్ పార్కులో మా మౌన దీక్ష ఉంటుంది. అఖిల పక్ష నాయకులు ఆల్ పార్టీ లీడర్స్తో రేపు ఉదయం 9:30 గన్ పార్కులో మౌన దీక్ష ఉంటుంది. మౌన దీక్ష ప్రధానమైన ఉద్దేశం మా నిరసన ప్రభుత్వానికి తెలియజెప్పటమే. ఆ ఆలోచనతో రేపు ఉదయం 9:30 మౌన దీక్ష. చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం, కానీ వారు ఢిల్లీలో ఉన్నారు, వచ్చే అవకాశం లేదు. మా వినతి పత్రాన్ని చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు ఇవాళ పంపించేస్తాం. మూడోది ఏంటంటే 15 నాడు చెలో ధర్నా. ఈ కార్యక్రమాలు కూడా అన్ని పక్షాలు అంగీకరించినాయి. అందరి సహాయంతో సహకారంతో 15 నాడు కార్యక్రమాన్ని, రేపు ఉదయం మౌన దీక్ష కార్యక్రమాన్ని కూడా మేము కొనసాగిస్తున్నాం. అఖిల పక్ష నాయకులు ఇవాళ టీడీపీ నుంచి బోడ జనార్దన్ గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు అధికార ప్రతినిధి, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు వచ్చారు, సిపిఐ నుంచి ఆదిరెడ్డి గారు, సిపిఎం నుంచి డీజీ నరసింహారావు గారు, సిపిఐ ఎమ్మెల్ నుంచి రమాదేవి గారు, తర్వాత న్యూ డెమోక్రసీ నుంచి సంధ్య గారు, వీరందరూ కూడా ఈరోజు పాల్గొన్నారు. మొత్తం ప్రజా సంఘాలన్నింటి తరఫున కో కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి నలుమాస కృష్ణ, హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి జీవన్ కుమార్ గారు, అందరం కూడా ఈరోజు డీజీపీని, సజయ్ గారు కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు సహాయం అందించేటువంటి వేదిక, వాళ్ళు కూడా ఇవాళ వచ్చి డీజీపీ గారితో మాట్లాడిండ్రు. మేమందరం కలిసి వారితో అరగంట పైన చర్చ చేసినాం. ఖచ్చితంగా ఒక సానుకూల నిర్ణయం రావాలని మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యథాతథంగా ధర్నా చౌక్ను కొనసాగించండి. ఆ దాన్ని సాధించుకోవటం కోసం మా నిరసన కార్యక్రమాలు యథాతథంగా రేపు ఉదయం 9:30 గన్ పార్కు వద్ద